మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి 20 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచారంలో ఎక్కువగా వికాస్, విశ్వగురు, వికసిత్ భారత్ వంటి పదాలను ఉపయోగించారు. కాంగ్రెస్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల ఐక్య వేదిక, ఇండియా ఫోరం క్రమేపీ పుంజుకోవడంతో మోడీ ప్రచార ఎత్తుగడలు అమాంతంగా మార్చుకుంటూ వస్తున్నారు. వికాస్ నినాదాలు మానేసి మైనారిటీలు, ప్రధానంగా ముస్లింల పైన, అనగారిన వర్గాలకు అందే రిజర్వేషన్ల పైన అక్కసు వెలగక్కుతూ వస్తున్నారు. అవి కూడా వికసించడంతో మళ్లీ తాము మైనారిటీలకు వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని నమ్మించేందుకు విఫలయత్నం చేస్తూ వచ్చారు. గత నెల 5న కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసినప్పటి నుండి ఆయన ప్రచార సరళి మరింతగా మారిపోయింది. హిందూ ముస్లింలకు సంబంధించిన అంశాలు, సంపద పునఃపంపిణీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వంటి విషయాలపైన మోడీ దృష్టి కేంద్రీకరించారు. తద్వారా హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. మార్చి 17 నుండి ఈ నెల 15 వరకు మోడీ చేసిన 111 ఎన్నికల ప్రసంగాలను ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విశ్లేషించింది. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన 45 చోట్ల చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కేవలం 5 సందర్భాల్లో మాత్రమే ప్రస్తావించారు. మార్చి 10, ఏప్రిల్ 5 తేదీల మధ్య మోడీ 10 ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ అవినీతి, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలను అన్ని చోట్ల లేవనెత్తారు. పేదలు, మహిళలను గురించి 9 సభల్లో మాట్లాడారు. 8 చోట్ల విశ్వగురు, 7 చోట్ల మోడీకి గ్యారంటీలు, 6 చోట్ల రామమందిరంపై ప్రసంగించారు. ఇతర ప్రతిపక్షాలపై 7 చోట్ల విమర్శలు చేశారు. ఏప్రిల్ 6, 20 తేదీల మధ్య ప్రధాని మోడీ 34 సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పై యథావిధిగా 32 చోట్ల విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేశామంటూ 32 సభల్లో చెప్పారు. ప్రభుత్వ పథకాలను 31 సభల్లో ఏకరువు పెట్టారు. మోడీకి గ్యారంటీలను 28 చోట్ల ఇచ్చారు. ప్రతిపక్షాల అవినీతిని 27 చోట్ల ప్రస్తావించారు. రామమందిర నిర్మాణ అంశాన్ని 26 సభల్లో లేవనెత్తారు. ఇతర ప్రతిపక్షాలను 27 చోట్ల విమర్శించారు. ఏప్రిల్ 21, మే 15 తేదీల మధ్య మోడీ అత్యధికంగా 67 సభల్లో ప్రసంగించారు. 63 సభల్లో కాంగ్రెస్ పై నిందారోపణలు చేశారు. హిందూ ముస్లిం అంశాన్ని 60 సభల్లో లేవనెత్తి మత సమీకరణకు ప్రయత్నించారు. పథకాలు, అభివృద్ధిని 60 చోట్ల ఏకరువు పెట్టారు. ఇతర ప్రతిపక్షాలపై 57 చోట్ల ఆరోపణలు చేశారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి 54 చోట్ల ప్రసంగించారు. ప్రతిపక్షాల అవినీతిని 50 సభల్లో లేవనెత్తారు. పేదలను గురించి 49 చోట్ల మాట్లాడారు. మార్చి 17, ఏప్రిల్ 5 తేదీల మధ్య చేసిన 10 ప్రసంగాల్లో మోడీ ప్రధానంగా కేంద్ర పథకాలు, ప్రతిపక్షాల అవినీతిపై దృష్టి సారించారు. మార్చి 16న ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి ఏప్రిల్ 5న కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసిన వరకు, ప్రధాని ప్రసంగంలో సంక్షేమ పథకాలు, బీజేపీ అభివృద్ధి ప్రధానాంశాలు అయ్యాయి. 10 ప్రసంగాల్లోనూ ఆ అంశాలనే ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో భారత్ విశ్వగురుగా ఆవిర్భవించిందని 8 సభల్లో చెప్పారు. ఈ కాలంలోనే ఆయన కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు అవినీతి, బంధుప్రీతిలో కూరుకుపోయాయని, దుష్పరిపాలనను అందిస్తున్నాయని ఆరోపించారు. 10 సభల్లోనూ ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు చేశారు. అంతేకాదు 400+ నినాదాన్ని మొదలుపెట్టారు. రామమందిరం నిర్మాణం బీజేపీ సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 6, 20 తేదీల మధ్య చేసిన ప్రసంగాల్లో మోడీ తొలిసారిగా కాంగ్రెస్ ది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏప్రిల్ 5న విడుదల కాగా, ఆ మరునాడే రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. ఆ పక్షం రోజుల్లో మోడీ 34 ప్రసంగాలు చేయగా 7 చోట్ల అదే అంశాన్ని లేవనెత్తారు. ప్రతిపక్షాలు, హిందూ వ్యతిరేక పార్టీలు అంటూ 17 సభల్లో మండిపడ్డారు. అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతిపక్షాలు గైరహాజరు అయ్యాయని గుర్తు చేశారు. మొత్తంగా ఈ కాలంలో 26 చోట్ల రాముడు, రామమందిరం ప్రస్తావన తెచ్చారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో అవినీతి, అశ్రిత పక్షపాతం పెచ్చరిల్లాయని 27 ప్రసంగాల్లో చెప్పారు. ఆ సమయంలో కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు, విశ్వగురు అంశాలకు మోడీ బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. పనిలో పనిగా 400+ అనే పదాన్ని కూడా విరివిగా వాడారు. ఏప్రిల్ 21, మే 15 తేదీల మధ్య మోడీ తన ప్రసంగాల్లో మతపరమైన వ్యాఖ్యల డోసు పెంచుతూ మైనారిటీలపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సంపద పునఃపంపిణీ, మత రిజర్వేషన్లు వంటి అంశాలను పదే పదే లేవనెత్తారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రామమందిరం వంటి ప్రస్తావనలు తెచ్చారు. అయితే ఈ కాలంలో చేసిన 67 ప్రసంగాల్లో 400+ అనే పదం కేవలం 16 సందర్భాల్లో మాత్రమే వినిపించింది. ఏప్రిల్ 21న రాజస్థాన్ లోని బన్స్వారాలో మోడీ చేసిన ప్రసంగం,
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగింది. ముస్లింలను చొరబాటుదారులుగా, అధిక సంతతి కలిగిన వారుగా తులనాడారు. మోడీ తన 111 ప్రసంగాల్లో చొరబాటుదారులు అనే పదాన్ని 12 చోట్ల ఉపయోగించారు. అనేక సభల్లో హిందూ మహిళల స్త్రీ ధనం అనే మాట వాడారు. కాంగ్రెస్ పార్టీ వాటిని గుంజుకొని ముస్లింలకు అప్పగించాలని చూస్తుందని 23 సభల్లో ఆరోపించారు.